భారతీయ జనతా పార్టీకి దగ్గరయ్యే ప్రయత్నంలో ఇది ఒక స్ట్రాటజీ అనుకోవాలా? భారతీయ జనతా పార్టీకి దగ్గర అయ్యేటైతే ఈ మాట మాట్లాడరు, వేరే రాజకీయం ఉంటుంది. బీజేపీ ఎట్టాకు దగ్గరికి రానియట్లేదు కాబట్టి దాని ఓట్ బ్యాంక్ నేను క్యాప్చర్ చేయాలి. నాకంటే పెద్ద హిందువు ఎవరు? రెండవది, తెలుగుదేశమే హిందుత్వ స్టాండ్ తీసుకుంటే వద్దంటదా బీజేపీ? చూడండి, వాళ్ళు నిజంగా హిందుత్వం కాదు, మేము నిజమైన హిందువులు, నేను కాపాడాను. కరెక్టే, మంచిదే, నువ్వు కాపాడుంటే కరెక్ట్, తిరుమల తిరుపతి దేవస్థానం లేదన్నా మంచి చేసి ఉంటే కరెక్ట్, ఆ నిధులు నువ్వు వాడుకోకుండా. అట్లాగే ఈ గుళ్ళు కూల్చినప్పుడు ముందే జాగ్రత్త చేస్తుంటే, రామవరపాడు దగ్గర ఫ్లైఓవర్కి మసీదు అడ్డం వస్తుందంటే 1.25 కోట్ల డబ్బులు పెట్టి కోటో 1.25 కోట్ల అవతల కట్టించి ఆ తర్వాత ఫ్లైఓవర్ వేసి ఇక్కడ గుళ్ళు పడగొట్టి మున్సిపల్ వ్యాన్లో పడేసుకెళ్తాడు. అది ఎవరి హయాంలో జరిగింది? అక్కడ వల్లభనేని వంశీ కేసినేని నాని కదా మాట్లాడింది రామవరపాడి దగ్గర, ఇక్కడ అదే కేసినేని నాని ఏమన్నాడు? ఎవడాడు తొక్కించండి అన్నాడు, తొక్కించారు కదా. మరేం జరిగింది? మరి అప్పుడు నేను హిందుత్వ ప్రతినిధిని అంటే నమ్ముతారా? కాబట్టి ఈయనకి ఈయన ఇప్పుడు అర్జెంటుగా హిందుత్వ కార్డు వేసుకునే ప్రయత్నం.